आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। जिला SP आदिलाबाद डी उदय कुमार रेड्डी ने बताया कि बैन रियासती गांजा स्मगलरों को गिरफ्तार करते हुए और इनके कब्जे से 52 किलो 132 ग्राम गांजा जब्त किया गया है। जिला SP आदिलाबाद डी उदय कुमार रेड्डी ने जुमेरात के रोज मावला पुलिस स्टेशन में मुनक़दा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए केस की तफसीलात का इंकशाफ किया। SP ने कहा कि ये गैंग जो बुरी आदतों के आदी थे और कम वक्त में ज़्यादा पैसे कमाने के लालच में आंध्रा और उड़ीसा की सरहद से कम कीमत पर गांजा खरीदते थे और महाराष्ट्र के मुख्तलिफ अजला व शहरों में इसे ज़्यादा कीमतों पर फरोख्त करते थे। इन्होंने बताया कि उटनूर के रहमान खान, पवार राजू, राठौर श्रीकर, सद्दाम खान, गवाली तुकाराम, सद्दाम हुसैन, जन्नाराम के वेंकटेश और कालेडा गांव के महेश ने एक गैंग बनाते हुए गांजा पड़ोसी रियासत और दिगर मुकामात पर सप्लाई किया करते थे। इन्होंने बताया कि मुसद्दिका इतला के मुताबिक गांजे को उटनूर से महाराष्ट्र ले जाने के दौरान बुध के रोज़ मावला बाईपास कौमी शाहरा पर चेकिंग की गई। इसी दौरान कारों को रोकने पर 4 मुलजमीन कार छोड़कर भाग गए और बाकी 4 मोहम्मद सद्दाम खान, रहमान खान, पवार राजू और राठौर श्रीकर पकड़े गए। इन्होंने बताया कि मफरूर मुलजमीन को जल्द पकड़ लिया जाएगा। इन्होंने बताया कि 2 गाड़ियों से गांजे के 44 पैकेट मिले जिनका मायना किया गया और इनकी कीमत तकरीबन 9,20,000 रुपये है। इन्होंने कहा कि मुलजिमान से 2 इर्तिका कारें और 4 मोबाइल फ़ोन जब्त कर लिए गए हैं और एक मुकदमा भी दर्ज कर लिया गया है। इस मौके पर SP ने वाजे किया कि गैर समाजी सरगर्मी पर काबू पाने के लिए सख्त इकदाम किए जा रहे हैं। मीडिया कॉन्फ्रेंस में DSP वी उमेंदर, CI रघुपति, CCS, CI इंस्पेक्टर चंद्रमौली, मौला SI विष्णुवर्धन के अलावा दीगर मौजूद थे। CCS ఇన్స్పెక్టర్ గారికి తర్వాత మావల SI ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు, గంజాయి కార్లలో పోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద వెయ్యి చెక్లు పట్టుకుంటే ఒక కారు ముందు ఒక కారు ఎంత 2 ఎట్టికాలు వస్తున్నాయి. మా పక్క సమాచారంతో వాటిని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలో ఏమైందంటే ఒక కారు ముందు కొద్ది వెళ్ళిపోయింది. దాంట్లోంచి మొత్తం వీళ్ళంతా 8 మెంబర్స్, 4 పారిపోయారు కారు వదిలిపెట్టి. 2 కార్లు కూడా దొరికినాయి స్పాట్లో, 4 స్పాట్లో దొరికారు. వాళ్ళందరినీ కూడా పంచిల్ చేసి ముందు ప్రాపర్గా ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అవన్నీ ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో ఉన్నాయండి. ఇదేంటంటే ఉట్నూరు కేంద్రంగా, అంటే ఉట్నూరులో కొంతమంది వ్యక్తులు, తర్వాత జన్నారం మండలం నుంచి ఒక వ్యక్తి, కడే మండలం కల్లెడ నుంచి ఒక వ్యక్తి, తర్వాత ఉట్నూరులో కొంతమంది, టోటల్ 8 మంది గ్యాంగ్ వీళ్ళు. వీళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి కార్లు ఎట్టిగా కారు తీసుకొని మన డొంకరాయి దాటి సీలేర్ ఉంది కదా, సీలేర్ ఒరిస్సా బోర్డర్ అక్కడికి పోయి అక్కడ గంజాయి 10-15 రోజుల క్రితం దాదాపు ఒక 110 ప్యాకెట్లు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఉట్నూరులో పెట్టి ఒక టైంలో వీళ్ళు తీసుకుని అమరావతిలో ఒక 50 ప్యాకెట్ ఇచ్చొచ్చారు. ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 టైం తీసుకోదంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకుంటే 44 ప్యాకెట్స్ దొరికాయి. దాదాపు 92 కేజెస్ గంజా ఇది. పెద్ద ఎత్తున వీళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నారు. దీన్ని మా వాళ్ళు చాలా ప్లాన్ తోటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పట్టుకున్నందుకు CCS ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆదిలాబాద్ మావల ఇన్స్పెక్టర్, మావల SI ఆదిలాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ DSI గారు కూడా నేను స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ గమనించాలి, మన జిల్లాలో మీకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈవెన్ పంటలు వేసేవాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఒక స్పెషల్ పార్టీలు పెట్టి విలేజెస్ పోయి చాలా ధ్వంసం చేసి కేసులు పెట్టే కార్యక్రమం కూడా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి మహారాష్ట్రలో దీనికి బాగా కన్జంప్షన్ ఉంది కాబట్టి ఎక్కువ ఒరిస్సా బోర్డర్లో పోయి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు. మన ఏరియాలో ఉట్నూరు, నార్నూరు ఏరియాలో దీనికి అలవాటు పడ్డ వ్యక్తులు కొంతమంది ఉన్నారు, తర్వాత తీసుకుపోయి అమ్మే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. మనకి రీసెంట్గా 1 బ్యాక్ కూడా నార్నూరులో కొంతమంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఇంకా వేరే ఇట్లా చిన్న చిన్నగా తీసుకుపోయి అమ్మేవాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేశాము. ఉట్నూరునిలో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా కేసులు పెట్టాము. ఇప్పుడు ఈ గ్యాంగ్ దొరకటం వల్ల దీంతో మీరు ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు,
ప్రాపర్ గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరిని కూడా బయటికి తీసి మన జిల్లాలో నంజాయి లేకుండా చేయాలి. సేమ్ టైంలో మన జిల్లా నుంచి కూడా వేరే జిల్లాలో పోకుండా ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేసే ఎవరి మీద అయినా కూడా మేము ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాము, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము.